వెల్కమ్ బ్యాక్. దొంగతనాన్ని అదుపు చేసేందుకు ఆ గ్రామంలో వింత శిక్ష అమలవుతోంది. రాజైనా పేదైనా కట్టుబాటు తప్పితే శిక్ష తప్పదు. బలవంతుడు బలహీనుడికి సమన్యాయం అందించేందుకు ఆ శిక్షను అమలు చేస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఏజెన్సీలోని చీనమేరంగి గ్రామంలో ఎండాకాలం రాగానే బావులన్నీ వట్టిపోతాయి. గ్రామస్తులు నీటి కోసం అష్టకష్టాలు పడతారు. అయితే గ్రామంలోని 3 బావులు 4 బోర్లు మాత్రమే 200 కుటుంబాలకు తాగునీరు అందిస్తోంది. ఎండాకాలం వచ్చేసరికి వీటిలో ఒక బావిలో మాత్రమే నీరుంటుంది. గ్రామానికి అంతటికీ ఒకే బావి దిక్కు కావడంతో అక్కడ నీటి యుద్ధాలు మొదలయ్యాయి. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా కొంతమంది బావిలో నీటిని అందిన కాడికి తోడేస్తున్నారు. ఇక మిగిలిన వారికి దాహం కేకలు మిగులుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించేందుకు గ్రామస్తులంతా కలిసి వింత నిర్ణయం తీసుకున్నారు. చీటీలు రాసి పద్ధతి ప్రకారం ఇంటికి 3 బిందెల నీటిని అందించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని అతిక్రమించే వారికి 4 చెప్పుదెబ్బల శిక్ష అమలు చేయాలని నిర్ణయించారు. అందుకే నుయ్యి గట్టు మీద చెప్పుదెబ్బలకు సంబంధించిన సమాచారం రాశారు. అలాగే నూతిని ఆనుకుని ఓ కర్రకు పాత చెప్పులను వేలాడదీశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పురుషోత్తం అందిస్తారు. పురుషోత్తం చెప్పండి, ఇటు నీటి కోసం వింత ఆచారాన్ని క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది ఆ ఊళ్ళో. పూర్తి అప్డేట్స్. గ్రామంలో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ వాళ్ళకి చక్కటి ఆలోచన తీరు ఉంటుంది. ఎలాగైనా తమకు కావాల్సినటువంటి నీటిని వడిచిపెట్టుకుని జాగ్రత్తగా వాటాల వారీగా పంచుకునేందుకు కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ముందు విషయానికి వస్తే, ఆ గ్రామంలో ఉన్నటువంటి బోరు బావులు 3 ఎండిపోయి, అలాగే పబ్లిక్ పంచాయతీ నుంచి వచ్చే కుళాయిల పరిస్థితి అయితే అక్కడ రక్షత మంచినీటి పథకం పడకేయడంతో వాళ్ళకి చుక్క తాగునీరు రానటువంటి దుస్థితి ఉంది. దీంతో సుమారుగా 5-6 కిలోమీటర్ల దూరం లోయల్లోకి, కొండల్లోకి, గుట్టల్లోకి వెళ్ళి నీటిని తెచ్చుకునే పరిస్థితి ఉంది. అవి తాగునీటి అవసరాలు తీర్చలేవు. వాళ్ళకి తాగునీటి అవసరాలు తీర్చే ఆ ఒక్క బావిలో మాత్రమే నీరు ఊరుతుంటది. ఆ నీటిని అవకాశం ఉన్న వాళ్ళు బలవంతులు ముందుకుండా తోడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఒకరి మధ్య ఒకరంటే ఒకరికి ఆప్తమిత్రులకి అన్నదమ్ముల మధ్య కూడా కొట్లాటలు వచ్చాయి, గొడవలు వచ్చాయి, తిట్టుకున్నారు, ఆయుధాలు కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కావాలని ఆలోచన చేసినటువంటి గ్రామ పెద్దలు అందరినీ కూర్చొనిపెట్టి అసలు ఒక రోజంతా ఆ బావిలోంచి నీరు తీయకుండా, ఆ ఒక రోజంతా ఊరి నీటిని బావిలోంచి ఒకసారిగా తోడితే ఎన్ని ఇండ్లకు సర్దొచ్చు అన్నటువంటి ఆలోచన చేశారు. ఆ విధంగా చూసుకుంటే మొత్తం ఆ గ్రామంలో ఉన్న అన్ని కుటుంబాలకి నీరు అందాలి అంటే 3 రోజులకు ఒక పర్యాయం ఒక కుటుంబానికి 3 బిందులు నీరు వస్తుంది. ఆ ఊరుతున్నటువంటి నీరు దాన్ని అందరికీ సిస్టమేటిక్ గా పంచడానికి ఒక పద్ధతి ప్రకారం పంచడానికి చీటీ వేసుకొని అందులో ఆ కుటుంబాల పేర్లు రాసి ఆ పద్ధతిలో పంచుతున్నారు. ఎవరైనా ఈ దీన్ని అధిగమించినట్లయితే వాళ్ళకి చెప్పు దెబ్బలు కొట్టాలని, అంటే ఫైన్ వేస్తే అపరాధ రుసుము వేసినట్లయితే అపరాధ రుసుము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు. అదే చెప్పు దెబ్బలు అయితే వాటిని అది కూడా 10 మంది ముందు అమలు చేసే విధంగా ప్లాన్ చేయడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనూ 10 మందిలో చెప్పు దెబ్బలు తినలేక నీటి చౌర్యానికి పాల్పడలేక అక్కడ ప్రజలంతా ఆ ఏదైతే గ్రామ పెద్దలు పెట్టినటువంటి పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారం నడుచుకుంటారు. కానీ దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఆ ఏదైతే చిన్న మేరంగి అన్నటువంటి గ్రామం ఉందో ఇక్కడి నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లుగా పనిచేసినటువంటి ఘనత వహించినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి కూడా ఈ సమస్య పట్టకపోవడం చాలా దురదృష్టకరం. అలాగే మనం పరిశీలిస్తే గత 5 ఏళ్ళుగా కూడాను ఎండాకాలంలోనూ ఈ సమస్యను ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సమస్యను దాన్ని గుర్తెరిగి ముందస్తు ప్రణాళిక కూడా
అధికారులకు లేకపోవడం ఇంకో దురదృష్టకరమైన పరిస్థితి. ఈ ఏడాది ఎండలు మరింత తీవ్రంగా ఉండడం, భూగర్భ జలాలు మరింత తగ్గిపోవడంతో ఇటువంటి దుర్భర పరిస్థితి ఏర్పడింది. ప్రజలైతే తమ దీన స్థితిని అర్థం చేసుకుని తమకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కనీసం అధికారులైనా చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓటేసి గెలిపించిన నేతలు తమ నెలగా చూడలేనప్పుడు తమ థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం. ఎవరైనా మూడు బిందులకి ఎగస్ట పడితే నాలుగు చెప్పు దెబ్బలు. తర్వాత ఇది అందరూ అనుకునేదే, ఇది పరిస్థితి ఇక్కడ వచ్చింది. ఏమైనా ఎగస్ట పడితే అది కన్ఫర్మ్. ఎందుకంటే ఇక్కడ నీరు దొరకకుండా ఆ పరిస్థితి, మరి ఇంకా ఏ వేరే ఉద్దేశంతో కాదు. అందుకే ఈ నిర్ణయం ఇక్కడ చేశారు అన్నమాట. కొట్టుకోవడం తిట్టుకోవడం ఇన్ని రాత్రులు అంటే నిద్రలు ఉండేది కాదు. రైం పగలు ఎక్కడే బసలు, అందుకు అల్లరి భరించలేక చెప్పులు ఇవి అవి వేశారనమాట. మూడు బిందులు పెద్దలు, మన పెద్దలు వచ్చి అల్లరి భరించలేక పెద్దలు వచ్చి ఇదంతా ఇచ్చేసారనమాట. ఆ మూడు బిందులు ఈ రోజు వస్తే ఇంకా వారం దాకా రాదండి ఆ లైన్. నేను ప్రభుత్వం లేకపోతే పంచాయతీ కోరుతున్నాం చెప్తాను.